ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఓం భీమ్ భుష్, దర్శకుడు శ్రీహర్ష కొనుగండి, నిర్మాత సునీల్ బలుసు, పి సెల్యులాయిడ్స్, సంగీత దర్శకులు సన్నీ ఎంఆర్, సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట, ఎడిటర్ విష్ణువర్షన్ కావురి, నటీనటులు శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుంద్, అయేషా ఖాన్, ప్రియా వడ్లవాణి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో. డైరెక్టర్ శ్రీహర్ష కొనుగండి. దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ భుష్. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, క్రిష్ అంటే శ్రీ విష్ణు, వినయ్ అంటే ప్రియదర్శి, మాధవ్ అంటే రాహుల్ రామకృష్ణ మంచి ఫ్రెండ్స్. అయితే లైఫ్లో సీరియస్నెస్ లేకుండా తోచింది చేస్తూ, అలాగే సిల్లీ పనులు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామానికి వెళ్తారు. మరి అక్కడి పరిస్థితులు ఈ ముగ్గురిని ఎలా మార్చాయి? అసలు ఈ ముగ్గురు ఎందుకు తమ గెటప్స్ అండ్ సెటప్స్ మార్చుకున్నారు? ఇంతకీ ఆ గ్రామం కోటలో ఉన్న సంపంగి అనే దయ్యం ఎవరు? ఆ దయ్యానికి క్రిష్కి ఉన్న సంబంధం ఏమిటి? ఇంతకీ ఆ దయ్యం 400 సంవత్సరాలుగా ఎందుకు అక్కడే ఉంది? ఈ మధ్యలో జలజాక్షి అంటే ప్రీతి ముకుంద్ తో క్రిష్ లవ్ స్టోరీ ఎలా సాగింది అనేదే మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా సన్నీ ఎంఆర్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదేవిధంగా రాజ్ తోట సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్గా నిలిచింది. ఎడిటర్ విష్ణువర్ధన్ కావురి ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. ఇక ఈ సినిమాలో నిర్మాతలు సునీల్ బలుసు, వి సెల్యులాయిడ్స్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే, ఓం భీమ్ భుష్ అంటూ వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్, కామెడీ సీక్వెన్స్, శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల నటన, అలాగే కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. అయితే కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి. అయితే కామెడీ ఎలిమెంట్స్తో పాటు కొన్ని బోల్డ్ ఎలిమెంట్స్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఓవరాల్గా ఈ చిత్రం కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఓం భీమ్ భుష్. దర్శకుడు శ్రీహర్ష కొనుగండి, నిర్మాత సునీల్ బలుసు, పి సెల్యులాయిడ్స్, సంగీత దర్శకులు సన్నీ ఎంఆర్, సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట, ఎడిటర్ విష్ణువర్షన్ కావురి, నటీనటులు శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుంద్, అయేషా ఖాన్, ప్రియా వడ్లవాణి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో. డైరెక్టర్ శ్రీహర్ష కొనుగండి. దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ భుష్. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, క్రిష్ అంటే శ్రీ విష్ణు, వినయ్ అంటే ప్రియదర్శి, మాధవ్ అంటే రాహుల్ రామకృష్ణ మంచి ఫ్రెండ్స్. అయితే లైఫ్లో సీరియస్నెస్ లేకుండా తోచింది చేస్తూ, అలాగే సిల్లీ పనులు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామానికి వెళ్తారు. మరి అక్కడి పరిస్థితులు ఈ ముగ్గురిని ఎలా మార్చాయి? అసలు ఈ ముగ్గురు ఎందుకు తమ గెటప్స్ అండ్ సెటప్స్ మార్చుకున్నారు? ఇంతకీ ఆ గ్రామం కోటలో ఉన్న సంపంగి అనే దయ్యం ఎవరు? ఆ దయ్యానికి క్రిష్కి ఉన్న సంబంధం ఏమిటి? ఇంతకీ ఆ దయ్యం 400 సంవత్సరాలుగా ఎందుకు అక్కడే ఉంది? ఈ మధ్యలో జలజాక్షి అంటే ప్రీతి ముకుంద్ తో క్రిష్ లవ్ స్టోరీ ఎలా సాగింది అనేదే మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా సన్నీ ఎంఆర్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదేవిధంగా రాజ్ తోట సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్గా నిలిచింది. ఎడిటర్ విష్ణువర్ధన్
కావూరి ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. ఇక ఈ సినిమాలో నిర్మాతలు సునీల్ బలుసు, వి సెల్యులాయిడ్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఓం భీమ్ బుష్ అంటూ వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్, కామెడీ సీక్వెన్స్, శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల నటన, అలాగే కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. అయితే కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి. అయితే కామెడీ ఎలిమెంట్స్తో పాటు కొన్ని బోల్డ్ ఎలిమెంట్స్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఓవరాల్గా ఈ చిత్రం కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఓం భీమ్ బుష్, దర్శకుడు శ్రీహర్ష కొనుగండి, నిర్మాత సునీల్ బలుసు, పి సెల్యులాయిడ్స్, సంగీత దర్శకులు సన్నీ ఎంఆర్, సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట, ఎడిటర్ విష్ణువర్షన్ కావురి, నటీనటులు శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుంద్, అయేషా ఖాన్, ప్రియా వడ్లవాణి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో. డైరెక్టర్ శ్రీహర్ష కొనుగండి. దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, క్రిష్ అంటే శ్రీ విష్ణు, వినయ్ అంటే ప్రియదర్శి, మాధవ్ అంటే రాహుల్ రామకృష్ణ మంచి ఫ్రెండ్స్. అయితే లైఫ్లో సీరియస్నెస్ లేకుండా తోచింది చేస్తూ, అలాగే సిల్లీ పనులు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామానికి వెళ్తారు. మరి అక్కడి పరిస్థితులు ఈ ముగ్గురిని ఎలా మార్చాయి? అసలు ఈ ముగ్గురు ఎందుకు తమ గెటప్స్ అండ్ సెటప్స్ మార్చుకున్నారు? ఇంతకీ ఆ గ్రామం కోటలో ఉన్న సంపంగి అనే దయ్యం ఎవరు? ఆ దయ్యానికి క్రిష్కి ఉన్న సంబంధం ఏమిటి? ఇంతకీ ఆ దయ్యం 400 సంవత్సరాలుగా ఎందుకు అక్కడే ఉంది? ఈ మధ్యలో జలజాక్షి అంటే ప్రీతి ముకుంద్తో క్రిష్ లవ్ స్టోరీ ఎలా సాగింది అనేదే మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా సన్నీ ఎంఆర్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదేవిధంగా రాజ్ తోట సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్గా నిలిచింది. ఎడిటర్ విష్ణువర్ధన్ కావూరి ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. ఇక ఈ సినిమాలో నిర్మాతలు సునీల్ బలుసు, వి సెల్యులాయిడ్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఓం భీమ్ బుష్ అంటూ వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్, కామెడీ సీక్వెన్స్, శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల నటన, అలాగే కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. అయితే కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి. అయితే కామెడీ ఎలిమెంట్స్తో పాటు కొన్ని బోల్డ్ ఎలిమెంట్స్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఓవరాల్గా ఈ చిత్రం కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఓం భీమ్ బుష్, దర్శకుడు శ్రీహర్ష కొనుగండి, నిర్మాత సునీల్ బలుసు, పి సెల్యులాయిడ్స్, సంగీత దర్శకులు సన్నీ ఎంఆర్, సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట, ఎడిటర్ విష్ణువర్షన్ కావురి, నటీనటులు శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుంద్, అయేషా ఖాన్, ప్రియా వడ్లవాణి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో. డైరెక్టర్ శ్రీహర్ష కొనుగండి. దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, క్రిష్ అంటే శ్రీ విష్ణు, వినయ్ అంటే ప్రియదర్శి, మాధవ్ అంటే రాహుల్ రామకృష్ణ మంచి ఫ్రెండ్స్. అయితే లైఫ్లో సీరియస్నెస్ లేకుండా తోచింది చేస్తూ, అలాగే సిల్లీ పనులు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామానికి వెళ్తారు.
మరి అక్కడి పరిస్థితులు ఈ ముగ్గురిని ఎలా మార్చాయి? అసలు ఈ ముగ్గురు ఎందుకు తమ గెటప్స్ అండ్ సెటప్స్ మార్చుకున్నారు? ఇంతకీ ఆ గ్రామం కోటలో ఉన్న సంపంగి అనే దయ్యం ఎవరు? ఆ దయ్యానికి క్రిష్కి ఉన్న సంబంధం ఏమిటి? ఇంతకీ ఆ దయ్యం 400 సంవత్సరాలుగా ఎందుకు అక్కడే ఉంది? ఈ మధ్యలో జలజాక్షి అంటే ప్రీతి ముకుంద్ తో క్రిష్ లవ్ స్టోరీ ఎలా సాగింది అనేదే మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, సినిమాలో సాంకేతిక విభాగం వర్క్స్ బాగానే ఉంది. ముఖ్యంగా సన్నీ ఎంఆర్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదేవిధంగా రాజ్ తోట సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్గా నిలిచింది. ఎడిటర్ విష్ణువర్ధన్ కావూరి ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. ఇక ఈ సినిమాలో నిర్మాతలు సునీల్ బలుసు, వి సెల్యులాయిడ్స్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఓం భీమ్ బుష్ అంటూ వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్ కామెడీ సీక్వెన్స్, శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల నటన, అలాగే కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. అయితే కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి. అయితే కామెడీ ఎలిమెంట్స్తో పాటు కొన్ని బోల్డ్ ఎలిమెంట్స్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఓవరాల్గా ఈ చిత్రం కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఓం భీమ్ బుష్, దర్శకుడు శ్రీహర్ష కొనుగండి, నిర్మాత సునీల్ బలుసు, పి సెల్యులాయిడ్స్, సంగీత దర్శకులు సన్నీ ఎంఆర్, సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట, ఎడిటర్ విష్ణువర్షన్ కావురి, నటీనటులు శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుంద్, అయేషా ఖాన్, ప్రియా వడ్లవాణి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో. డైరెక్టర్ శ్రీహర్ష కొనుగండి. దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, క్రిష్ అంటే శ్రీ విష్ణు, వినయ్ అంటే ప్రియదర్శి, మాధవ్ అంటే రాహుల్ రామకృష్ణ మంచి ఫ్రెండ్స్. అయితే లైఫ్లో సీరియస్నెస్ లేకుండా తోచింది చేస్తూ అలాగే సిల్లీ పనులు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామానికి వెళ్తారు. మరి అక్కడి పరిస్థితులు ఈ ముగ్గురిని ఎలా మార్చాయి? అసలు ఈ ముగ్గురు ఎందుకు తమ గెటప్స్ అండ్ సెటప్స్ మార్చుకున్నారు? ఇంతకీ ఆ గ్రామం కోటలో ఉన్న సంపంగి అనే దయ్యం ఎవరు? ఆ దయ్యానికి క్రిష్కి ఉన్న సంబంధం ఏమిటి? ఇంతకీ ఆ దయ్యం 400 సంవత్సరాలుగా ఎందుకు అక్కడే ఉంది? ఈ మధ్యలో జలజాక్షి అంటే ప్రీతి ముకుంద్ తో క్రిష్ లవ్ స్టోరీ ఎలా సాగింది అనేదే మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, సినిమాలో సాంకేతిక విభాగం వర్క్స్ బాగానే ఉంది. ముఖ్యంగా సన్నీ ఎంఆర్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదేవిధంగా రాజ్ తోట సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్గా నిలిచింది. ఎడిటర్ విష్ణువర్ధన్ కావూరి ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. ఇక ఈ సినిమాలో నిర్మాతలు సునీల్ బలుసు, వి సెల్యులాయిడ్స్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఓం భీమ్ బుష్ అంటూ వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్ కామెడీ సీక్వెన్స్, శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల నటన, అలాగే కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. అయితే కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి. అయితే కామెడీ ఎలిమెంట్స్తో పాటు కొన్ని బోల్డ్ ఎలిమెంట్స్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఓవరాల్గా ఈ చిత్రం కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఓం భీమ్ బుష్, దర్శకుడు శ్రీహర్ష కొనుగండి, నిర్మాత సునీల్ బలుసు, పి సెల్యులాయిడ్స్, సంగీత దర్శకులు సన్నీ ఎంఆర్, సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట, ఎడిటర్ విష్ణువర్షన్ కావురి, నటీనటులు శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుంద్,
అయేషా ఖాన్, ప్రియా వడ్లవాణి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు. శ్రీ విష్ణు, ప్రియదర్శి రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో. డైరెక్టర్ శ్రీహర్ష కొనుగంటి. దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, క్రిష్ అంటే శ్రీ విష్ణు, వినయ్ అంటే ప్రియదర్శి, మాధవ్ అంటే రాహుల్ రామకృష్ణ మంచి ఫ్రెండ్స్. అయితే లైఫ్లో సీరియస్నెస్ లేకుండా తోచింది చేస్తూ, అలాగే సిల్లీ పనులు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామానికి వెళ్తారు. మరి అక్కడి పరిస్థితులు ఈ ముగ్గురిని ఎలా మార్చాయి? అసలు ఈ ముగ్గురు ఎందుకు తమ గెటప్స్ అండ్ సెటప్స్ మార్చుకున్నారు? ఇంతకీ ఆ గ్రామం కోటలో ఉన్న సంపంగి అనే దయ్యం ఎవరు? ఆ దయ్యానికి క్రిష్కి ఉన్న సంబంధం ఏమిటి? ఇంతకీ ఆ దయ్యం 400 సంవత్సరాలుగా ఎందుకు అక్కడే ఉంది? ఈ మధ్యలో జలజాక్షి అంటే ప్రీతి ముకుంద్ తో క్రిష్ లవ్ స్టోరీ ఎలా సాగింది అనేదే మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా సన్నీ ఎంఆర్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదేవిధంగా రాజ్ తోట సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్గా నిలిచింది. ఎడిటర్ విష్ణువర్ధన్ కావూరి ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. ఇక ఈ సినిమాలో నిర్మాణతలు సునీల్ బలుసు, వి సెల్యులాయిడ్స్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే, ఓం భీమ్ బుష్ అంటూ వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్ కామెడీ సీక్వెన్స్, శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల నటన, అలాగే కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. అయితే కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి. అయితే కామెడీ ఎలిమెంట్స్తో పాటు కొన్ని బోల్డ్ ఎలిమెంట్స్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఓవరాల్గా ఈ చిత్రం కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఓం భీమ్ బుష్. దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి. నిర్మాత సునీల్ బలుసు, పి సెల్యులాయిడ్స్. సంగీత దర్శకులు సన్నీ ఎంఆర్. సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట. ఎడిటర్ విష్ణువర్షన్ కావురి. నటీనటులు శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుంద్, అయేషా ఖాన్, ప్రియా వడ్లవాణి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు. శ్రీ విష్ణు, ప్రియదర్శి రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో. డైరెక్టర్ శ్రీహర్ష కొనుగంటి. దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, క్రిష్ అంటే శ్రీ విష్ణు, వినయ్ అంటే ప్రియదర్శి, మాధవ్ అంటే రాహుల్ రామకృష్ణ మంచి ఫ్రెండ్స్. అయితే లైఫ్లో సీరియస్నెస్ లేకుండా తోచింది చేస్తూ, అలాగే సిల్లీ పనులు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామానికి వెళ్తారు. మరి అక్కడి పరిస్థితులు ఈ ముగ్గురిని ఎలా మార్చాయి? అసలు ఈ ముగ్గురు ఎందుకు తమ గెటప్స్ అండ్ సెటప్స్ మార్చుకున్నారు? ఇంతకీ ఆ గ్రామం కోటలో ఉన్న సంపంగి అనే దయ్యం ఎవరు? ఆ దయ్యానికి క్రిష్కి ఉన్న సంబంధం ఏమిటి? ఇంతకీ ఆ దయ్యం 400 సంవత్సరాలుగా ఎందుకు అక్కడే ఉంది? ఈ మధ్యలో జలజాక్షి అంటే ప్రీతి ముకుంద్ తో క్రిష్ లవ్ స్టోరీ ఎలా సాగింది అనేదే మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా సన్నీ ఎంఆర్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదేవిధంగా రాజ్ తోట సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్గా నిలిచింది. ఎడిటర్ విష్ణువర్ధన్ కావూరి ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. ఇక ఈ సినిమాలో నిర్మాణతలు సునీల్ బలుసు, వి సెల్యులాయిడ్స్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే, ఓం భీమ్ బుష్ అంటూ వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్ కామెడీ సీక్వెన్స్, శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల నటన, అలాగే కొన్ని ఎమోషనల్
ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. అయితే కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి. అయితే కామెడీ ఎలిమెంట్స్తో పాటు కొన్ని బోల్డ్ ఎలిమెంట్స్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఓవరాల్గా ఈ చిత్రం కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఓం భీమ్ బుష్, దర్శకుడు శ్రీహర్ష కొనుగండి, నిర్మాత సునీల్ బలుసు, పి సెల్యులాయిడ్స్, సంగీత దర్శకులు సన్నీ ఎంఆర్, సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట, ఎడిటర్ విష్ణువర్షన్ కావురి, నటీనటులు శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుంద్, అయేషా ఖాన్, ప్రియా వడ్లవాణి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో. డైరెక్టర్ శ్రీహర్ష కొనుగండి. దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, క్రిష్ అంటే శ్రీవిష్ణు, వినయ్ అంటే ప్రియదర్శి, మాధవ్ అంటే రాహుల్ రామకృష్ణ మంచి ఫ్రెండ్స్. అయితే లైఫ్లో సీరియస్నెస్ లేకుండా తోచింది చేస్తూ అలాగే సిల్లీ పనులు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామానికి వెళ్తారు. మరి అక్కడి పరిస్థితులు ఈ ముగ్గురిని ఎలా మార్చాయి? అసలు ఈ ముగ్గురు ఎందుకు తమ గెటప్స్ అండ్ సెటప్స్ మార్చుకున్నారు? ఇంతకీ ఆ గ్రామం కోటలో ఉన్న సంపంగి అనే దయ్యం ఎవరు? ఆ దయ్యానికి క్రిష్కి ఉన్న సంబంధం ఏమిటి? ఇంతకీ ఆ దయ్యం 400 సంవత్సరాలుగా ఎందుకు అక్కడే ఉంది? ఈ మధ్యలో జలజాక్షి అంటే ప్రీతి ముకుంద్ తో క్రిష్ లవ్ స్టోరీ ఎలా సాగింది అనేదే మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, సినిమాలో సాంకేతిక విభాగం వర్క్స్ బాగానే ఉంది. ముఖ్యంగా సన్నీ ఎంఆర్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదేవిధంగా రాజ్ తోట సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్గా నిలిచింది. ఎడిటర్ విష్ణువర్ధన్ కావురి ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. ఇక ఈ సినిమాలో నిర్మాణతలు సునీల్ బలుసు, వి సెల్యులాయిడ్స్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఓం భీమ్ బుష్ అంటూ వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్, కామెడీ సీక్వెన్స్, శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల నటన, అలాగే కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. అయితే కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి. అయితే కామెడీ ఎలిమెంట్స్తో పాటు కొన్ని బోల్డ్ ఎలిమెంట్స్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఓవరాల్గా ఈ చిత్రం కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఓం భీమ్ బుష్, దర్శకుడు శ్రీహర్ష కొనుగండి, నిర్మాత సునీల్ బలుసు, పి సెల్యులాయిడ్స్, సంగీత దర్శకులు సన్నీ ఎంఆర్, సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట, ఎడిటర్ విష్ణువర్షన్ కావురి, నటీనటులు శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుంద్, అయేషా ఖాన్, ప్రియా వడ్లవాణి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో. డైరెక్టర్ శ్రీహర్ష కొనుగండి. దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, క్రిష్ అంటే శ్రీవిష్ణు, వినయ్ అంటే ప్రియదర్శి, మాధవ్ అంటే రాహుల్ రామకృష్ణ మంచి ఫ్రెండ్స్. అయితే లైఫ్లో సీరియస్నెస్ లేకుండా తోచింది చేస్తూ అలాగే సిల్లీ పనులు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామానికి వెళ్తారు. మరి అక్కడి పరిస్థితులు ఈ ముగ్గురిని ఎలా మార్చాయి? అసలు ఈ ముగ్గురు ఎందుకు తమ గెటప్స్ అండ్ సెటప్స్ మార్చుకున్నారు? ఇంతకీ ఆ గ్రామం కోటలో ఉన్న సంపంగి అనే దయ్యం ఎవరు? ఆ దయ్యానికి క్రిష్కి ఉన్న సంబంధం ఏమిటి? ఇంతకీ ఆ దయ్యం 400 సంవత్సరాలుగా ఎందుకు అక్కడే ఉంది? ఈ మధ్యలో జలజాక్షి అంటే ప్రీతి ముకుంద్ తో క్రిష్ లవ్ స్టోరీ ఎలా సాగింది
అనేదే మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా సన్నీ ఎంఆర్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదేవిధంగా రాజ్ తోట సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్గా నిలిచింది. ఎడిటర్ విష్ణువర్ధన్ కావూరి ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. ఇక ఈ సినిమాలో నిర్మాతలు సునీల్ బలుసు, వి సెల్యులాయిడ్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే, ఓం భీమ్ బుష్ అంటూ వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్, కామెడీ సీక్వెన్స్, శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల నటన, అలాగే కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. అయితే కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి. అయితే కామెడీ ఎలిమెంట్స్తో పాటు కొన్ని బోల్డ్ ఎలిమెంట్స్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఓవరాల్గా ఈ చిత్రం కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఓం భీమ్ బుష్, దర్శకుడు శ్రీహర్ష కొనుగండి, నిర్మాత సునీల్ బలుసు, పి సెల్యులాయిడ్స్, సంగీత దర్శకులు సన్నీ ఎంఆర్, సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట, ఎడిటర్ విష్ణువర్షన్ కావురి, నటీనటులు శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుంద్, అయేషా ఖాన్, ప్రియా వడ్లవాణి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో. డైరెక్టర్ శ్రీహర్ష కొనుగండి. దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, క్రిష్ అంటే శ్రీ విష్ణు, వినయ్ అంటే ప్రియదర్శి, మాధవ్ అంటే రాహుల్ రామకృష్ణ మంచి ఫ్రెండ్స్. అయితే లైఫ్లో సీరియస్నెస్ లేకుండా తోచింది చేస్తూ, అలాగే సిల్లీ పనులు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామానికి వెళ్తారు. మరి అక్కడి పరిస్థితులు ఈ ముగ్గురిని ఎలా మార్చాయి? అసలు ఈ ముగ్గురు ఎందుకు తమ గెటప్స్ అండ్ సెటప్స్ మార్చుకున్నారు? ఇంతకీ ఆ గ్రామం కోటలో ఉన్న సంపంగి అనే దయ్యం ఎవరు? ఆ దయ్యానికి క్రిష్కి ఉన్న సంబంధం ఏమిటి? ఇంతకీ ఆ దయ్యం 400 సంవత్సరాలుగా ఎందుకు అక్కడే ఉంది? ఈ మధ్యలో జలజాక్షి అంటే ప్రీతి ముకుంద్ తో క్రిష్ లవ్ స్టోరీ ఎలా సాగింది అనేదే మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా సన్నీ ఎంఆర్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదేవిధంగా రాజ్ తోట సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్గా నిలిచింది. ఎడిటర్ విష్ణువర్ధన్ కావూరి ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. ఇక ఈ సినిమాలో నిర్మాతలు సునీల్ బలుసు, వి సెల్యులాయిడ్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే, ఓం భీమ్ బుష్ అంటూ వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్, కామెడీ సీక్వెన్స్, శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల నటన, అలాగే కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. అయితే కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి. అయితే కామెడీ ఎలిమెంట్స్తో పాటు కొన్ని బోల్డ్ ఎలిమెంట్స్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఓవరాల్గా ఈ చిత్రం కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఓం భీమ్ బుష్, దర్శకుడు శ్రీహర్ష కొనుగండి, నిర్మాత సునీల్ బలుసు, పి సెల్యులాయిడ్స్, సంగీత దర్శకులు సన్నీ ఎంఆర్, సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట, ఎడిటర్ విష్ణువర్షన్ కావురి, నటీనటులు శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుంద్, అయేషా ఖాన్, ప్రియా వడ్లవాణి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో. డైరెక్టర్ శ్రీహర్ష కొనుగండి. దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, క్రిష్ అంటే శ్రీ విష్ణు,
వినయ్ అంటే ప్రియదర్శి, మాధవ్ అంటే రాహుల్ రామకృష్ణ మంచి ఫ్రెండ్స్. అయితే లైఫ్లో సీరియస్నెస్ లేకుండా తోచింది చేస్తూ అలాగే సిల్లీ పనులు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామానికి వెళ్తారు. మరి అక్కడి పరిస్థితులు ఈ ముగ్గురిని ఎలా మార్చాయి? అసలు ఈ ముగ్గురు ఎందుకు తమ గెటప్స్ అండ్ సెటప్స్ మార్చుకున్నారు? ఇంతకీ ఆ గ్రామం కోటలో ఉన్న సంపంగి అనే దయ్యం ఎవరు? ఆ దయ్యానికి క్రిష్కి ఉన్న సంబంధం ఏమిటి? ఇంతకీ ఆ దయ్యం 400 సంవత్సరాలుగా ఎందుకు అక్కడే ఉంది? ఈ మధ్యలో జలజాక్షి అంటే ప్రీతి ముకుంద్ తో క్రిష్ లవ్ స్టోరీ ఎలా సాగింది అనేదే మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, సినిమాలో సాంకేతిక విభాగం వర్క్స్ బాగానే ఉంది. ముఖ్యంగా సన్నీ ఎంఆర్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదేవిధంగా రాజ్ తోట సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్గా నిలిచింది. ఎడిటర్ విష్ణువర్ధన్ కావూరి ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. ఇక ఈ సినిమాలో నిర్మాతలు సునీల్ బలుసు, వి సెల్యులాయిడ్స్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఓం భీమ్ బుష్ అంటూ వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్, కామెడీ సీక్వెన్స్, శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల నటన, అలాగే కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. అయితే కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి. అయితే కామెడీ ఎలిమెంట్స్తో పాటు కొన్ని బోల్డ్ ఎలిమెంట్స్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఓవరాల్గా ఈ చిత్రం కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఓం భీమ్ బుష్, దర్శకుడు శ్రీహర్ష కొనుగండి, నిర్మాత సునీల్ బలుసు, పి సెల్యులాయిడ్స్, సంగీత దర్శకులు సన్నీ ఎంఆర్, సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట, ఎడిటర్ విష్ణువర్షన్ కావురి, నటీనటులు శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుంద్, అయేషా ఖాన్, ప్రియా వడ్లవాణి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో. డైరెక్టర్ శ్రీహర్ష కొనుగండి. దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, క్రిష్ అంటే శ్రీ విష్ణు, వినయ్ అంటే ప్రియదర్శి, మాధవ్ అంటే రాహుల్ రామకృష్ణ మంచి ఫ్రెండ్స్. అయితే లైఫ్లో సీరియస్నెస్ లేకుండా తోచింది చేస్తూ అలాగే సిల్లీ పనులు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామానికి వెళ్తారు. మరి అక్కడి పరిస్థితులు ఈ ముగ్గురిని ఎలా మార్చాయి? అసలు ఈ ముగ్గురు ఎందుకు తమ గెటప్స్ అండ్ సెటప్స్ మార్చుకున్నారు? ఇంతకీ ఆ గ్రామం కోటలో ఉన్న సంపంగి అనే దయ్యం ఎవరు? ఆ దయ్యానికి క్రిష్కి ఉన్న సంబంధం ఏమిటి? ఇంతకీ ఆ దయ్యం 400 సంవత్సరాలుగా ఎందుకు అక్కడే ఉంది? ఈ మధ్యలో జలజాక్షి అంటే ప్రీతి ముకుంద్ తో క్రిష్ లవ్ స్టోరీ ఎలా సాగింది అనేదే మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, సినిమాలో సాంకేతిక విభాగం వర్క్స్ బాగానే ఉంది. ముఖ్యంగా సన్నీ ఎంఆర్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదేవిధంగా రాజ్ తోట సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్గా నిలిచింది. ఎడిటర్ విష్ణువర్ధన్ కావూరి ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. ఇక ఈ సినిమాలో నిర్మాతలు సునీల్ బలుసు, వి సెల్యులాయిడ్స్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఓం భీమ్ బుష్ అంటూ వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్, కామెడీ సీక్వెన్స్, శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల నటన, అలాగే కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. అయితే కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి. అయితే కామెడీ ఎలిమెంట్స్తో పాటు కొన్ని బోల్డ్ ఎలిమెంట్స్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఓవరాల్గా ఈ చిత్రం కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఓం భీమ్ బుష్,
దర్శకుడు శ్రీహర్ష కొనుగండి, నిర్మాత సునీల్ బలుసు, పి సెల్యులాయిడ్స్, సంగీత దర్శకులు సన్నీ ఎంఆర్, సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట, ఎడిటర్ విష్ణువర్షన్ కావురి, నటీనటులు శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుంద్, అయేషా ఖాన్, ప్రియా వడ్లవాణి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ. ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ శ్రీహర్ష కొనుగండి. దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, క్రిష్ అంటే శ్రీ విష్ణు, వినయ్ అంటే ప్రియదర్శి, మాధవ్ అంటే రాహుల్ రామకృష్ణ మంచి ఫ్రెండ్స్. అయితే లైఫ్లో సీరియస్నెస్ లేకుండా తోచింది చేస్తూ అలాగే సిల్లీ పనులు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామానికి వెళ్తారు. మరి అక్కడి పరిస్థితులు ఈ ముగ్గురిని ఎలా మార్చాయి? అసలు ఈ ముగ్గురు ఎందుకు తమ గెటప్స్ అండ్ సెటప్స్ మార్చుకున్నారు? ఇంతకీ ఆ గ్రామం కోటలో ఉన్న సంపంగి అనే దయ్యం ఎవరు? ఆ దయ్యానికి క్రిష్కి ఉన్న సంబంధం ఏమిటి? ఇంతకీ ఆ దయ్యం 400 సంవత్సరాలుగా ఎందుకు అక్కడే ఉంది? ఈ మధ్యలో జలజాక్షి అంటే ప్రీతి ముకుంద్ తో క్రిష్ లవ్ స్టోరీ ఎలా సాగింది అనేదే మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా సన్నీ ఎంఆర్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదేవిధంగా రాజ్ తోట సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్గా నిలిచింది. ఎడిటర్ విష్ణువర్ధన్ కావురి ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. ఇక ఈ సినిమాలో నిర్మాణతలు సునీల్ బలుసు, వి సెల్యులాయిడ్స్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఓం భీమ్ బుష్ అంటూ వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్ కామెడీ సీక్వెన్స్, శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల నటన, అలాగే కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. అయితే కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి. అయితే కామెడీ ఎలిమెంట్స్తో పాటు కొన్ని బోల్డ్ ఎలిమెంట్స్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఓవరాల్గా ఈ చిత్రం కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఓం భీమ్ బుష్. దర్శకుడు శ్రీహర్ష కొనుగండి, నిర్మాత సునీల్ బలుసు, పి సెల్యులాయిడ్స్, సంగీత దర్శకులు సన్నీ ఎంఆర్, సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట, ఎడిటర్ విష్ణువర్షన్ కావురి, నటీనటులు శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుంద్, అయేషా ఖాన్, ప్రియా వడ్లవాణి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ. ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ శ్రీహర్ష కొనుగండి. దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, క్రిష్ అంటే శ్రీ విష్ణు, వినయ్ అంటే ప్రియదర్శి, మాధవ్ అంటే రాహుల్ రామకృష్ణ మంచి ఫ్రెండ్స్. అయితే లైఫ్లో సీరియస్నెస్ లేకుండా తోచింది చేస్తూ అలాగే సిల్లీ పనులు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామానికి వెళ్తారు. మరి అక్కడి పరిస్థితులు ఈ ముగ్గురిని ఎలా మార్చాయి? అసలు ఈ ముగ్గురు ఎందుకు తమ గెటప్స్ అండ్ సెటప్స్ మార్చుకున్నారు? ఇంతకీ ఆ గ్రామం కోటలో ఉన్న సంపంగి అనే దయ్యం ఎవరు? ఆ దయ్యానికి క్రిష్కి ఉన్న సంబంధం ఏమిటి? ఇంతకీ ఆ దయ్యం 400 సంవత్సరాలుగా ఎందుకు అక్కడే ఉంది? ఈ మధ్యలో జలజాక్షి అంటే ప్రీతి ముకుంద్ తో క్రిష్ లవ్ స్టోరీ ఎలా సాగింది అనేదే మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా సన్నీ ఎంఆర్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదేవిధంగా రాజ్ తోట సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్గా నిలిచింది. ఎడిటర్ విష్ణువర్ధన్ కావురి ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది.
ఇక ఈ సినిమాలో నిర్మాతలు సునీల్ బలుసు, వి సెల్యులాయిడ్స్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఓం భీమ్ బుష్ అంటూ వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్, కామెడీ సీక్వెన్స్, శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల నటన, అలాగే కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. అయితే కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి. అయితే కామెడీ ఎలిమెంట్స్తో పాటు కొన్ని బోల్డ్ ఎలిమెంట్స్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఓవరాల్గా ఈ చిత్రం కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఓం భీమ్ బుష్, దర్శకుడు శ్రీహర్ష కొనుగండి, నిర్మాత సునీల్ బలుసు, పి సెల్యులాయిడ్స్, సంగీత దర్శకులు సన్నీ ఎంఆర్, సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట, ఎడిటర్ విష్ణువర్షన్ కావురి, నటీనటులు శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుంద్, అయేషా ఖాన్, ప్రియా వడ్లవాణి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో. డైరెక్టర్ శ్రీహర్ష కొనుగండి. దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, క్రిష్ అంటే శ్రీ విష్ణు, వినయ్ అంటే ప్రియదర్శి, మాధవ్ అంటే రాహుల్ రామకృష్ణ మంచి ఫ్రెండ్స్. అయితే లైఫ్లో సీరియస్నెస్ లేకుండా తోచింది చేస్తూ, అలాగే సిల్లీ పనులు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామానికి వెళ్తారు. మరి అక్కడి పరిస్థితులు ఈ ముగ్గురిని ఎలా మార్చాయి? అసలు ఈ ముగ్గురు ఎందుకు తమ గెటప్స్ అండ్ సెటప్స్ మార్చుకున్నారు? ఇంతకీ ఆ గ్రామం కోటలో ఉన్న సంపంగి అనే దయ్యం ఎవరు? ఆ దయ్యానికి క్రిష్కి ఉన్న సంబంధం ఏమిటి? ఇంతకీ ఆ దయ్యం 400 సంవత్సరాలుగా ఎందుకు అక్కడే ఉంది? ఈ మధ్యలో జలజాక్షి అంటే ప్రీతి ముకుంద్ తో క్రిష్ లవ్ స్టోరీ ఎలా సాగింది అనేదే మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా సన్నీ ఎంఆర్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదేవిధంగా రాజ్ తోట సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్గా నిలిచింది. ఎడిటర్ విష్ణువర్ధన్ కావురి ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. ఇక ఈ సినిమాలో నిర్మాతలు సునీల్ బలుసు, వి సెల్యులాయిడ్స్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఓం భీమ్ బుష్ అంటూ వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్, కామెడీ సీక్వెన్స్, శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల నటన, అలాగే కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. అయితే కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి. అయితే కామెడీ ఎలిమెంట్స్తో పాటు కొన్ని బోల్డ్ ఎలిమెంట్స్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఓవరాల్గా ఈ చిత్రం కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఓం భీమ్ బుష్, దర్శకుడు శ్రీహర్ష కొనుగండి, నిర్మాత సునీల్ బలుసు, పి సెల్యులాయిడ్స్, సంగీత దర్శకులు సన్నీ ఎంఆర్, సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట, ఎడిటర్ విష్ణువర్షన్ కావురి, నటీనటులు శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుంద్, అయేషా ఖాన్, ప్రియా వడ్లవాణి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో. డైరెక్టర్ శ్రీహర్ష కొనుగండి. దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, క్రిష్ అంటే శ్రీ విష్ణు, వినయ్ అంటే ప్రియదర్శి, మాధవ్ అంటే రాహుల్ రామకృష్ణ మంచి ఫ్రెండ్స్. అయితే లైఫ్లో సీరియస్నెస్ లేకుండా తోచింది చేస్తూ, అలాగే సిల్లీ పనులు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామానికి వెళ్తారు. మరి అక్కడి పరిస్థితులు ఈ ముగ్గురిని ఎలా మార్చాయి?
అసలు ఈ ముగ్గురు ఎందుకు తమ గెటప్స్ అండ్ సెటప్స్ మార్చుకున్నారు? ఇంతకీ ఆ గ్రామం కోటలో ఉన్న సంపంగి అనే దయ్యం ఎవరు? ఆ దయ్యానికి క్రిష్కి ఉన్న సంబంధం ఏమిటి? ఇంతకీ ఆ దయ్యం 400 సంవత్సరాలుగా ఎందుకు అక్కడే ఉంది? ఈ మధ్యలో జలజాక్షి అంటే ప్రీతి ముకుంద్ తో క్రిష్ లవ్ స్టోరీ ఎలా సాగింది అనేదే మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా సన్నీ ఎంఆర్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదేవిధంగా రాజ్ తోట సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్గా నిలిచింది. ఎడిటర్ విష్ణువర్ధన్ కావూరి ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. ఇక ఈ సినిమాలో నిర్మాతలు సునీల్ బలుసు, వి సెల్యులాయిడ్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే, ఓం భీమ్ బుష్ అంటూ వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్, కామెడీ సీక్వెన్స్, శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల నటన, అలాగే కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. అయితే కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి. అయితే కామెడీ ఎలిమెంట్స్తో పాటు కొన్ని బోల్డ్ ఎలిమెంట్స్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఓవరాల్గా ఈ చిత్రం కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఓం భీమ్ బుష్, దర్శకుడు శ్రీహర్ష కొనుగండి, నిర్మాత సునీల్ బలుసు, పి సెల్యులాయిడ్స్, సంగీత దర్శకులు సన్నీ ఎంఆర్, సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట, ఎడిటర్ విష్ణువర్షన్ కావురి, నటీనటులు శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుంద్, అయేషా ఖాన్, ప్రియా వడ్లవాణి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో. డైరెక్టర్ శ్రీహర్ష కొనుగండి. దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, క్రిష్ అంటే శ్రీ విష్ణు, వినయ్ అంటే ప్రియదర్శి, మాధవ్ అంటే రాహుల్ రామకృష్ణ మంచి ఫ్రెండ్స్. అయితే లైఫ్లో సీరియస్నెస్ లేకుండా తోచింది చేస్తూ, అలాగే సిల్లీ పనులు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామానికి వెళ్తారు. మరి అక్కడి పరిస్థితులు ఈ ముగ్గురిని ఎలా మార్చాయి? అసలు ఈ ముగ్గురు ఎందుకు తమ గెటప్స్ అండ్ సెటప్స్ మార్చుకున్నారు? ఇంతకీ ఆ గ్రామం కోటలో ఉన్న సంపంగి అనే దయ్యం ఎవరు? ఆ దయ్యానికి క్రిష్కి ఉన్న సంబంధం ఏమిటి? ఇంతకీ ఆ దయ్యం 400 సంవత్సరాలుగా ఎందుకు అక్కడే ఉంది? ఈ మధ్యలో జలజాక్షి అంటే ప్రీతి ముకుంద్ తో క్రిష్ లవ్ స్టోరీ ఎలా సాగింది అనేదే మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా సన్నీ ఎంఆర్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదేవిధంగా రాజ్ తోట సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్గా నిలిచింది. ఎడిటర్ విష్ణువర్ధన్ కావూరి ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. ఇక ఈ సినిమాలో నిర్మాతలు సునీల్ బలుసు, వి సెల్యులాయిడ్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే, ఓం భీమ్ బుష్ అంటూ వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్, కామెడీ సీక్వెన్స్, శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల నటన, అలాగే కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. అయితే కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి. అయితే కామెడీ ఎలిమెంట్స్తో పాటు కొన్ని బోల్డ్ ఎలిమెంట్స్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఓవరాల్గా ఈ చిత్రం కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఓం భీమ్ బుష్, దర్శకుడు శ్రీహర్ష కొనుగండి, నిర్మాత సునీల్ బలుసు, పి సెల్యులాయిడ్స్, సంగీత దర్శకులు సన్నీ ఎంఆర్, సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట, ఎడిటర్ విష్ణువర్షన్ కావురి, నటీనటులు శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుంద్, అయేషా ఖాన్, ప్రియా వడ్లవాణి,
శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు. శ్రీ విష్ణు ప్రియదర్శి రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో. డైరెక్టర్ శ్రీహర్ష కొనుగండి. దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, క్రిష్ అంటే శ్రీ విష్ణు, వినయ్ అంటే ప్రియదర్శి, మాధవ్ అంటే రాహుల్ రామకృష్ణ మంచి ఫ్రెండ్స్. అయితే లైఫ్లో సీరియస్నెస్ లేకుండా తోచింది చేస్తూ అలాగే సిల్లీ పనులు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామానికి వెళ్తారు. మరి అక్కడి పరిస్థితులు ఈ ముగ్గురిని ఎలా మార్చాయి? అసలు ఈ ముగ్గురు ఎందుకు తమ గెటప్స్ అండ్ సెటప్స్ మార్చుకున్నారు? ఇంతకీ ఆ గ్రామం కోటలో ఉన్న సంపంగి అనే దయ్యం ఎవరు? ఆ దయ్యానికి క్రిష్కి ఉన్న సంబంధం ఏమిటి? ఇంతకీ ఆ దయ్యం 400 సంవత్సరాలుగా ఎందుకు అక్కడే ఉంది? ఈ మధ్యలో జలజాక్షి అంటే ప్రీతి ముకుంద్ తో క్రిష్ లవ్ స్టోరీ ఎలా సాగింది అనేదే మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, సినిమాలో సాంకేతిక విభాగం వర్క్స్ బాగానే ఉంది. ముఖ్యంగా సన్నీ ఎంఆర్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదేవిధంగా రాజ్ తోట సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్గా నిలిచింది. ఎడిటర్ విష్ణువర్ధన్ కావూరి ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. ఇక ఈ సినిమాలో నిర్మాణతలు సునీల్ బలుసు, వి సెల్యులాయిడ్స్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఓం భీమ్ బుష్ అంటూ వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్, కామెడీ సీక్వెన్స్, శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల నటన, అలాగే కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. అయితే కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి. అయితే కామెడీ ఎలిమెంట్స్తో పాటు కొన్ని బోల్డ్ ఎలిమెంట్స్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఓవరాల్గా ఈ చిత్రం కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఓం భీమ్ బుష్. దర్శకుడు శ్రీహర్ష కొనుగండి. నిర్మాత సునీల్ బలుసు, పి సెల్యులాయిడ్స్. సంగీత దర్శకులు సన్నీ ఎంఆర్. సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట. ఎడిటర్ విష్ణువర్షన్ కావురి. నటీనటులు శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుంద్, అయేషా ఖాన్, ప్రియా వడ్లవాణి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో. డైరెక్టర్ శ్రీహర్ష కొనుగండి. దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, క్రిష్ అంటే శ్రీ విష్ణు, వినయ్ అంటే ప్రియదర్శి, మాధవ్ అంటే రాహుల్ రామకృష్ణ మంచి ఫ్రెండ్స్. అయితే లైఫ్లో సీరియస్నెస్ లేకుండా తోచింది చేస్తూ అలాగే సిల్లీ పనులు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామానికి వెళ్తారు. మరి అక్కడి పరిస్థితులు ఈ ముగ్గురిని ఎలా మార్చాయి? అసలు ఈ ముగ్గురు ఎందుకు తమ గెటప్స్ అండ్ సెటప్స్ మార్చుకున్నారు? ఇంతకీ ఆ గ్రామం కోటలో ఉన్న సంపంగి అనే దయ్యం ఎవరు? ఆ దయ్యానికి క్రిష్కి ఉన్న సంబంధం ఏమిటి? ఇంతకీ ఆ దయ్యం 400 సంవత్సరాలుగా ఎందుకు అక్కడే ఉంది? ఈ మధ్యలో జలజాక్షి అంటే ప్రీతి ముకుంద్ తో క్రిష్ లవ్ స్టోరీ ఎలా సాగింది అనేదే మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, సినిమాలో సాంకేతిక విభాగం వర్క్స్ బాగానే ఉంది. ముఖ్యంగా సన్నీ ఎంఆర్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదేవిధంగా రాజ్ తోట సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్గా నిలిచింది. ఎడిటర్ విష్ణువర్ధన్ కావూరి ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. ఇక ఈ సినిమాలో నిర్మాణతలు సునీల్ బలుసు, వి సెల్యులాయిడ్స్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఓం భీమ్ బుష్ అంటూ వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్, కామెడీ సీక్వెన్స్, శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల నటన, అలాగే కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. అయితే
కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి. అయితే కామెడీ ఎలిమెంట్స్తో పాటు కొన్ని బోల్డ్ ఎలిమెంట్స్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఓవరాల్గా ఈ చిత్రం కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఓం భీమ్ బుష్, దర్శకుడు శ్రీహర్ష కొనుగండి, నిర్మాత సునీల్ బలుసు, పి సెల్యులాయిడ్స్, సంగీత దర్శకులు సన్నీ ఎంఆర్, సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట, ఎడిటర్ విష్ణువర్షన్ కావురి, నటీనటులు శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుంద్, అయేషా ఖాన్, ప్రియా వడ్లవాణి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో. డైరెక్టర్ శ్రీహర్ష కొనుగండి. దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, క్రిష్ అంటే శ్రీ విష్ణు, వినయ్ అంటే ప్రియదర్శి, మాధవ్ అంటే రాహుల్ రామకృష్ణ మంచి ఫ్రెండ్స్. అయితే లైఫ్లో సీరియస్నెస్ లేకుండా తోచింది చేస్తూ అలాగే సిల్లీ పనులు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామానికి వెళ్తారు. మరి అక్కడి పరిస్థితులు ఈ ముగ్గురిని ఎలా మార్చాయి? అసలు ఈ ముగ్గురు ఎందుకు తమ గెటప్స్ అండ్ సెటప్స్ మార్చుకున్నారు? ఇంతకీ ఆ గ్రామం కోటలో ఉన్న సంపంగి అనే దయ్యం ఎవరు? ఆ దయ్యానికి క్రిష్కి ఉన్న సంబంధం ఏమిటి? ఇంతకీ ఆ దయ్యం 400 సంవత్సరాలుగా ఎందుకు అక్కడే ఉంది? ఈ మధ్యలో జలజాక్షి అంటే ప్రీతి ముకుంద్ తో క్రిష్ లవ్ స్టోరీ ఎలా సాగింది అనేదే మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, సినిమాలో సాంకేతిక విభాగం వర్క్స్ బాగానే ఉంది. ముఖ్యంగా సన్నీ ఎంఆర్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదేవిధంగా రాజ్ తోట సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్గా నిలిచింది. ఎడిటర్ విష్ణువర్ధన్ కావురి ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. ఇక ఈ సినిమాలో నిర్మాణతలు సునీల్ బలుసు, వి సెల్యులాయిడ్స్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఓం భీమ్ బుష్ అంటూ వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్, కామెడీ సీక్వెన్స్, శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల నటన, అలాగే కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. అయితే కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి. అయితే కామెడీ ఎలిమెంట్స్తో పాటు కొన్ని బోల్డ్ ఎలిమెంట్స్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఓవరాల్గా ఈ చిత్రం కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఓం భీమ్ బుష్, దర్శకుడు శ్రీహర్ష కొనుగండి, నిర్మాత సునీల్ బలుసు, పి సెల్యులాయిడ్స్, సంగీత దర్శకులు సన్నీ ఎంఆర్, సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట, ఎడిటర్ విష్ణువర్షన్ కావురి, నటీనటులు శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుంద్, అయేషా ఖాన్, ప్రియా వడ్లవాణి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో. డైరెక్టర్ శ్రీహర్ష కొనుగండి. దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, క్రిష్ అంటే శ్రీ విష్ణు, వినయ్ అంటే ప్రియదర్శి, మాధవ్ అంటే రాహుల్ రామకృష్ణ మంచి ఫ్రెండ్స్. అయితే లైఫ్లో సీరియస్నెస్ లేకుండా తోచింది చేస్తూ అలాగే సిల్లీ పనులు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామానికి వెళ్తారు. మరి అక్కడి పరిస్థితులు ఈ ముగ్గురిని ఎలా మార్చాయి? అసలు ఈ ముగ్గురు ఎందుకు తమ గెటప్స్ అండ్ సెటప్స్ మార్చుకున్నారు? ఇంతకీ ఆ గ్రామం కోటలో ఉన్న సంపంగి అనే దయ్యం ఎవరు? ఆ దయ్యానికి క్రిష్కి ఉన్న సంబంధం ఏమిటి? ఇంతకీ ఆ దయ్యం 400 సంవత్సరాలుగా ఎందుకు అక్కడే ఉంది? ఈ మధ్యలో జలజాక్షి అంటే ప్రీతి ముకుంద్ తో క్రిష్ లవ్ స్టోరీ ఎలా సాగింది అనేదే మిగిలిన కథ.
ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా సన్నీ ఎంఆర్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదేవిధంగా రాజ్ తోట సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్గా నిలిచింది. ఎడిటర్ విష్ణువర్ధన్ కావూరి ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. ఇక ఈ సినిమాలో నిర్మాతలు సునీల్ బలుసు వి సెల్యులాయిడ్స్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఓం భీమ్ బుష్ అంటూ వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్ కామెడీ సీక్వెన్స్, శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల నటన, అలాగే కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. అయితే కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి. అయితే కామెడీ ఎలిమెంట్స్తో పాటు కొన్ని బోల్డ్ ఎలిమెంట్స్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఓవరాల్గా ఈ చిత్రం కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఓం భీమ్ బుష్, దర్శకుడు శ్రీహర్ష కొనుగండి, నిర్మాత సునీల్ బలుసు పి సెల్యులాయిడ్స్, సంగీత దర్శకులు సన్నీ ఎంఆర్, సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట, ఎడిటర్ విష్ణువర్షన్ కావురి, నటీనటులు శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుంద్, అయేషా ఖాన్, ప్రియా వడ్లవాణి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో. డైరెక్టర్ శ్రీహర్ష కొనుగండి. దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే క్రిష్ అంటే శ్రీ విష్ణు, వినయ్ అంటే ప్రియదర్శి, మాధవ్ అంటే రాహుల్ రామకృష్ణ మంచి ఫ్రెండ్స్. అయితే లైఫ్లో సీరియస్నెస్ లేకుండా తోచింది చేస్తూ అలాగే సిల్లీ పనులు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామానికి వెళ్తారు. మరి అక్కడి పరిస్థితులు ఈ ముగ్గురిని ఎలా మార్చాయి? అసలు ఈ ముగ్గురు ఎందుకు తమ గెటప్స్ అండ్ సెటప్స్ మార్చుకున్నారు? ఇంతకీ ఆ గ్రామం కోటలో ఉన్న సంపంగి అనే దయ్యం ఎవరు? ఆ దయ్యానికి క్రిష్కి ఉన్న సంబంధం ఏమిటి? ఇంతకీ ఆ దయ్యం 400 సంవత్సరాలుగా ఎందుకు అక్కడే ఉంది? ఈ మధ్యలో జలజాక్షి అంటే ప్రీతి ముకుంద్తో క్రిష్ లవ్ స్టోరీ ఎలా సాగింది అనేదే మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా సన్నీ ఎంఆర్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదేవిధంగా రాజ్ తోట సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్గా నిలిచింది. ఎడిటర్ విష్ణువర్ధన్ కావూరి ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. ఇక ఈ సినిమాలో నిర్మాతలు సునీల్ బలుసు వి సెల్యులాయిడ్స్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఓం భీమ్ బుష్ అంటూ వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్ కామెడీ సీక్వెన్స్, శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల నటన, అలాగే కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. అయితే కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి. అయితే కామెడీ ఎలిమెంట్స్తో పాటు కొన్ని బోల్డ్ ఎలిమెంట్స్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఓవరాల్గా ఈ చిత్రం కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఓం భీమ్ బుష్, దర్శకుడు శ్రీహర్ష కొనుగండి, నిర్మాత సునీల్ బలుసు పి సెల్యులాయిడ్స్, సంగీత దర్శకులు సన్నీ ఎంఆర్, సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట, ఎడిటర్ విష్ణువర్షన్ కావురి, నటీనటులు శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుంద్, అయేషా ఖాన్, ప్రియా వడ్లవాణి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో. డైరెక్టర్ శ్రీహర్ష కొనుగండి. దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే క్రిష్ అంటే శ్రీ విష్ణు, వినయ్ అంటే ప్రియదర్శి,
మాధవ్ అంటే రాహుల్ రామకృష్ణ మంచి ఫ్రెండ్స్. అయితే లైఫ్లో సీరియస్నెస్ లేకుండా తోచింది చేస్తూ అలాగే సిల్లీ పనులు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామానికి వెళ్తారు. మరి అక్కడి పరిస్థితులు ఈ ముగ్గురిని ఎలా మార్చాయి? అసలు ఈ ముగ్గురు ఎందుకు తమ గెటప్స్ అండ్ సెటప్స్ మార్చుకున్నారు? ఇంతకీ ఆ గ్రామం కోటలో ఉన్న సంపంగి అనే దయ్యం ఎవరు? ఆ దయ్యానికి క్రిష్కి ఉన్న సంబంధం ఏమిటి? ఇంతకీ ఆ దయ్యం 400 సంవత్సరాలుగా ఎందుకు అక్కడే ఉంది? ఈ మధ్యలో జలజాక్షి అంటే ప్రీతి ముకుంద్ తో క్రిష్ లవ్ స్టోరీ ఎలా సాగింది అనేదే మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా సన్నీ ఎంఆర్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదేవిధంగా రాజ్ తోట సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్గా నిలిచింది. ఎడిటర్ విష్ణువర్ధన్ కావూరి ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. ఇక ఈ సినిమాలో నిర్మాణతలు సునీల్ బలుసు వి సెల్యులాయిడ్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఓం భీమ్ బుష్ అంటూ వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్ కామెడీ సీక్వెన్స్, శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల నటన, అలాగే కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. అయితే కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి. అయితే కామెడీ ఎలిమెంట్స్తో పాటు కొన్ని బోల్డ్ ఎలిమెంట్స్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఓవరాల్గా ఈ చిత్రం కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఓం భీమ్ బుష్, దర్శకుడు శ్రీహర్ష కొనుగండి, నిర్మాత సునీల్ బలుసు, పి సెల్యులాయిడ్స్, సంగీత దర్శకులు సన్నీ ఎంఆర్, సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట, ఎడిటర్ విష్ణువర్షన్ కావురి, నటీనటులు శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుంద్, అయేషా ఖాన్, ప్రియా వడ్లవాణి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో. డైరెక్టర్ శ్రీహర్ష కొనుగండి. దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే క్రిష్ అంటే శ్రీ విష్ణు, వినయ్ అంటే ప్రియదర్శి, మాధవ్ అంటే రాహుల్ రామకృష్ణ మంచి ఫ్రెండ్స్. అయితే లైఫ్లో సీరియస్నెస్ లేకుండా తోచింది చేస్తూ అలాగే సిల్లీ పనులు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామానికి వెళ్తారు. మరి అక్కడి పరిస్థితులు ఈ ముగ్గురిని ఎలా మార్చాయి? అసలు ఈ ముగ్గురు ఎందుకు తమ గెటప్స్ అండ్ సెటప్స్ మార్చుకున్నారు? ఇంతకీ ఆ గ్రామం కోటలో ఉన్న సంపంగి అనే దయ్యం ఎవరు? ఆ దయ్యానికి క్రిష్కి ఉన్న సంబంధం ఏమిటి? ఇంతకీ ఆ దయ్యం 400 సంవత్సరాలుగా ఎందుకు అక్కడే ఉంది? ఈ మధ్యలో జలజాక్షి అంటే ప్రీతి ముకుంద్ తో క్రిష్ లవ్ స్టోరీ ఎలా సాగింది అనేదే మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా సన్నీ ఎంఆర్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదేవిధంగా రాజ్ తోట సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్గా నిలిచింది. ఎడిటర్ విష్ణువర్ధన్ కావూరి ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. ఇక ఈ సినిమాలో నిర్మాణతలు సునీల్ బలుసు వి సెల్యులాయిడ్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఓం భీమ్ బుష్ అంటూ వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్ కామెడీ సీక్వెన్స్, శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల నటన, అలాగే కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. అయితే కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి. అయితే కామెడీ ఎలిమెంట్స్తో పాటు కొన్ని బోల్డ్ ఎలిమెంట్స్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఓవరాల్గా ఈ చిత్రం కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఓం భీమ్ బుష్, దర్శకుడు శ్రీహర్ష కొనుగండి,
నిర్మాత సునీల్ బలుసు, పి సెల్యులాయిడ్స్. సంగీత దర్శకులు సన్నీ ఎంఆర్. సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట. ఎడిటర్ విష్ణువర్షన్ కావురి. నటీనటులు శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుంద్, అయేషా ఖాన్, ప్రియా వడ్లవాణి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ. ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ శ్రీహర్ష కొనుగంటి. దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, క్రిష్ అంటే శ్రీవిష్ణు, వినయ్ అంటే ప్రియదర్శి, మాధవ్ అంటే రాహుల్ రామకృష్ణ మంచి ఫ్రెండ్స్. అయితే లైఫ్లో సీరియస్నెస్ లేకుండా తోచింది చేస్తూ అలాగే సిల్లీ పనులు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామానికి వెళ్తారు. మరి అక్కడి పరిస్థితులు ఈ ముగ్గురిని ఎలా మార్చాయి? అసలు ఈ ముగ్గురు ఎందుకు తమ గెటప్స్ అండ్ సెటప్స్ మార్చుకున్నారు? ఇంతకీ ఆ గ్రామం కోటలో ఉన్న సంపంగి అనే దయ్యం ఎవరు? ఆ దయ్యానికి క్రిష్కి ఉన్న సంబంధం ఏమిటి? ఇంతకీ ఆ దయ్యం 400 సంవత్సరాలుగా ఎందుకు అక్కడే ఉంది? ఈ మధ్యలో జలజాక్షి అంటే ప్రీతి ముకుంద్ తో క్రిష్ లవ్ స్టోరీ ఎలా సాగింది అనేదే మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, సినిమాలో సాంకేతిక విభాగం వర్క్స్ బాగానే ఉంది. ముఖ్యంగా సన్నీ ఎంఆర్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదేవిధంగా రాజ్ తోట సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్గా నిలిచింది. ఎడిటర్ విష్ణువర్ధన్ కావురి ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. ఇక ఈ సినిమాలో నిర్మాణతలు సునీల్ బలుసు, వి సెల్యులాయిడ్స్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఓం భీమ్ బుష్ అంటూ వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్, కామెడీ సీక్వెన్స్, శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల నటన, అలాగే కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. అయితే కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి. అయితే కామెడీ ఎలిమెంట్స్తో పాటు కొన్ని బోల్డ్ ఎలిమెంట్స్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఓవరాల్గా ఈ చిత్రం కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఓం భీమ్ బుష్. దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి. నిర్మాత సునీల్ బలుసు, పి సెల్యులాయిడ్స్. సంగీత దర్శకులు సన్నీ ఎంఆర్. సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట. ఎడిటర్ విష్ణువర్షన్ కావురి. నటీనటులు శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుంద్, అయేషా ఖాన్, ప్రియా వడ్లవాణి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ. ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ శ్రీహర్ష కొనుగంటి. దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, క్రిష్ అంటే శ్రీవిష్ణు, వినయ్ అంటే ప్రియదర్శి, మాధవ్ అంటే రాహుల్ రామకృష్ణ మంచి ఫ్రెండ్స్. అయితే లైఫ్లో సీరియస్నెస్ లేకుండా తోచింది చేస్తూ అలాగే సిల్లీ పనులు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామానికి వెళ్తారు. మరి అక్కడి పరిస్థితులు ఈ ముగ్గురిని ఎలా మార్చాయి? అసలు ఈ ముగ్గురు ఎందుకు తమ గెటప్స్ అండ్ సెటప్స్ మార్చుకున్నారు? ఇంతకీ ఆ గ్రామం కోటలో ఉన్న సంపంగి అనే దయ్యం ఎవరు? ఆ దయ్యానికి క్రిష్కి ఉన్న సంబంధం ఏమిటి? ఇంతకీ ఆ దయ్యం 400 సంవత్సరాలుగా ఎందుకు అక్కడే ఉంది? ఈ మధ్యలో జలజాక్షి అంటే ప్రీతి ముకుంద్ తో క్రిష్ లవ్ స్టోరీ ఎలా సాగింది అనేదే మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, సినిమాలో సాంకేతిక విభాగం వర్క్స్ బాగానే ఉంది. ముఖ్యంగా సన్నీ ఎంఆర్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదేవిధంగా రాజ్ తోట సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్గా నిలిచింది. ఎడిటర్ విష్ణువర్ధన్ కావురి ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. ఇక ఈ సినిమాలో నిర్మాణతలు
సునీల్ బలుసు, వి సెల్యులాయిడ్స్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఓం భీమ్ బుష్ అంటూ వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్, కామెడీ సీక్వెన్స్, శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల నటన, అలాగే కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. అయితే కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి. అయితే కామెడీ ఎలిమెంట్స్తో పాటు కొన్ని బోల్డ్ ఎలిమెంట్స్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఓవరాల్గా ఈ చిత్రం కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఓం భీమ్ బుష్, దర్శకుడు శ్రీహర్ష కొనుగండి, నిర్మాత సునీల్ బలుసు, పి సెల్యులాయిడ్స్, సంగీత దర్శకులు సన్నీ ఎంఆర్, సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట, ఎడిటర్ విష్ణువర్షన్ కావురి, నటీనటులు శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుంద్, అయేషా ఖాన్, ప్రియా వడ్లవాణి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో. డైరెక్టర్ శ్రీహర్ష కొనుగండి. దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, క్రిష్ అంటే శ్రీ విష్ణు, వినయ్ అంటే ప్రియదర్శి, మాధవ్ అంటే రాహుల్ రామకృష్ణ మంచి ఫ్రెండ్స్. అయితే లైఫ్లో సీరియస్నెస్ లేకుండా తోచింది చేస్తూ, అలాగే సిల్లీ పనులు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామానికి వెళ్తారు. మరి అక్కడి పరిస్థితులు ఈ ముగ్గురిని ఎలా మార్చాయి? అసలు ఈ ముగ్గురు ఎందుకు తమ గెటప్స్ అండ్ సెటప్స్ మార్చుకున్నారు? ఇంతకీ ఆ గ్రామం కోటలో ఉన్న సంపంగి అనే దయ్యం ఎవరు? ఆ దయ్యానికి క్రిష్కి ఉన్న సంబంధం ఏమిటి? ఇంతకీ ఆ దయ్యం 400 సంవత్సరాలుగా ఎందుకు అక్కడే ఉంది? ఈ మధ్యలో జలజాక్షి అంటే ప్రీతి ముకుంద్ తో క్రిష్ లవ్ స్టోరీ ఎలా సాగింది అనేదే మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, సినిమాలో సాంకేతిక విభాగం వర్క్స్ బాగానే ఉంది. ముఖ్యంగా సన్నీ ఎంఆర్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదేవిధంగా రాజ్ తోట సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్గా నిలిచింది. ఎడిటర్ విష్ణువర్ధన్ కావురి ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. ఇక ఈ సినిమాలో నిర్మాణతలు సునీల్ బలుసు, వి సెల్యులాయిడ్స్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఓం భీమ్ బుష్ అంటూ వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్, కామెడీ సీక్వెన్స్, శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల నటన, అలాగే కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. అయితే కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి. అయితే కామెడీ ఎలిమెంట్స్తో పాటు కొన్ని బోల్డ్ ఎలిమెంట్స్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఓవరాల్గా ఈ చిత్రం కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఓం భీమ్ బుష్, దర్శకుడు శ్రీహర్ష కొనుగండి, నిర్మాత సునీల్ బలుసు, పి సెల్యులాయిడ్స్, సంగీత దర్శకులు సన్నీ ఎంఆర్, సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట, ఎడిటర్ విష్ణువర్షన్ కావురి, నటీనటులు శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుంద్, అయేషా ఖాన్, ప్రియా వడ్లవాణి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో. డైరెక్టర్ శ్రీహర్ష కొనుగండి. దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, క్రిష్ అంటే శ్రీ విష్ణు, వినయ్ అంటే ప్రియదర్శి, మాధవ్ అంటే రాహుల్ రామకృష్ణ మంచి ఫ్రెండ్స్. అయితే లైఫ్లో సీరియస్నెస్ లేకుండా తోచింది చేస్తూ, అలాగే సిల్లీ పనులు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామానికి వెళ్తారు. మరి అక్కడి పరిస్థితులు ఈ ముగ్గురిని ఎలా మార్చాయి? అసలు ఈ ముగ్గురు
ఎందుకు తమ గెటప్స్ అండ్ సెటప్స్ మార్చుకున్నారు. ఇంతకీ ఆ గ్రామం కోటలో ఉన్న సంపంగి అనే దయ్యం ఎవరు? ఆ దయ్యానికి క్రిష్కి ఉన్న సంబంధం ఏమిటి? ఇంతకీ ఆ దయ్యం 400 సంవత్సరాలుగా ఎందుకు అక్కడే ఉంది? ఈ మధ్యలో జలజాక్షి అంటే ప్రీతి ముకుంద్ తో క్రిష్ లవ్ స్టోరీ ఎలా సాగింది అనేదే మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా సన్నీ ఎంఆర్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదేవిధంగా రాజ్ తోట సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్గా నిలిచింది. ఎడిటర్ విష్ణువర్ధన్ కావూరి ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. ఇక ఈ సినిమాలో నిర్మాతలు సునీల్ బలుసు, వి సెల్యులాయిడ్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే, ఓం భీమ్ బుష్ అంటూ వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్, కామెడీ సీక్వెన్స్, శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల నటన, అలాగే కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. అయితే కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి. అయితే కామెడీ ఎలిమెంట్స్తో పాటు కొన్ని బోల్డ్ ఎలిమెంట్స్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఓవరాల్గా ఈ చిత్రం కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఓం భీమ్ బుష్, దర్శకుడు శ్రీహర్ష కొనుగండి, నిర్మాత సునీల్ బలుసు, పి సెల్యులాయిడ్స్, సంగీత దర్శకులు సన్నీ ఎంఆర్, సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట, ఎడిటర్ విష్ణువర్షన్ కావురి, నటీనటులు శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుంద్, అయేషా ఖాన్, ప్రియా వడ్లవాణి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో. డైరెక్టర్ శ్రీహర్ష కొనుగండి. దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, క్రిష్ అంటే శ్రీ విష్ణు, వినయ్ అంటే ప్రియదర్శి, మాధవ్ అంటే రాహుల్ రామకృష్ణ మంచి ఫ్రెండ్స్. అయితే లైఫ్లో సీరియస్నెస్ లేకుండా తోచింది చేస్తూ, అలాగే సిల్లీ పనులు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామానికి వెళ్తారు. మరి అక్కడి పరిస్థితులు ఈ ముగ్గురిని ఎలా మార్చాయి? అసలు ఈ ముగ్గురు ఎందుకు తమ గెటప్స్ అండ్ సెటప్స్ మార్చుకున్నారు? ఇంతకీ ఆ గ్రామం కోటలో ఉన్న సంపంగి అనే దయ్యం ఎవరు? ఆ దయ్యానికి క్రిష్కి ఉన్న సంబంధం ఏమిటి? ఇంతకీ ఆ దయ్యం 400 సంవత్సరాలుగా ఎందుకు అక్కడే ఉంది? ఈ మధ్యలో జలజాక్షి అంటే ప్రీతి ముకుంద్ తో క్రిష్ లవ్ స్టోరీ ఎలా సాగింది అనేదే మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా సన్నీ ఎంఆర్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదేవిధంగా రాజ్ తోట సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్గా నిలిచింది. ఎడిటర్ విష్ణువర్ధన్ కావూరి ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. ఇక ఈ సినిమాలో నిర్మాతలు సునీల్ బలుసు, వి సెల్యులాయిడ్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే, ఓం భీమ్ బుష్ అంటూ వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్, కామెడీ సీక్వెన్స్, శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల నటన, అలాగే కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. అయితే కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి. అయితే కామెడీ ఎలిమెంట్స్తో పాటు కొన్ని బోల్డ్ ఎలిమెంట్స్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఓవరాల్గా ఈ చిత్రం కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఓం భీమ్ బుష్, దర్శకుడు శ్రీహర్ష కొనుగండి, నిర్మాత సునీల్ బలుసు, పి సెల్యులాయిడ్స్, సంగీత దర్శకులు సన్నీ ఎంఆర్, సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట, ఎడిటర్ విష్ణువర్షన్ కావురి, నటీనటులు శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుంద్, అయేషా ఖాన్, ప్రియా వడ్లవాణి,
శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు. శ్రీ విష్ణు ప్రియదర్శి రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో. డైరెక్టర్ శ్రీహర్ష కొనుగండి. దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, క్రిష్ అంటే శ్రీ విష్ణు, వినయ్ అంటే ప్రియదర్శి, మాధవ్ అంటే రాహుల్ రామకృష్ణ మంచి ఫ్రెండ్స్. అయితే లైఫ్లో సీరియస్నెస్ లేకుండా తోచింది చేస్తూ అలాగే సిల్లీ పనులు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామానికి వెళ్తారు. మరి అక్కడి పరిస్థితులు ఈ ముగ్గురిని ఎలా మార్చాయి? అసలు ఈ ముగ్గురు ఎందుకు తమ గెటప్స్ అండ్ సెటప్స్ మార్చుకున్నారు? ఇంతకీ ఆ గ్రామం కోటలో ఉన్న సంపంగి అనే దయ్యం ఎవరు? ఆ దయ్యానికి క్రిష్కి ఉన్న సంబంధం ఏమిటి? ఇంతకీ ఆ దయ్యం 400 సంవత్సరాలుగా ఎందుకు అక్కడే ఉంది? ఈ మధ్యలో జలజాక్షి అంటే ప్రీతి ముకుంద్ తో క్రిష్ లవ్ స్టోరీ ఎలా సాగింది అనేదే మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా సన్నీ ఎంఆర్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదేవిధంగా రాజ్ తోట సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్గా నిలిచింది. ఎడిటర్ విష్ణువర్ధన్ కావూరి ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. ఇక ఈ సినిమాలో నిర్మాతలు సునీల్ బలుసు, వి సెల్యులాయిడ్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఓం భీమ్ బుష్ అంటూ వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్ కామెడీ సీక్వెన్స్, శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల నటన, అలాగే కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. అయితే కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి. అయితే కామెడీ ఎలిమెంట్స్తో పాటు కొన్ని బోల్డ్ ఎలిమెంట్స్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఓవరాల్గా ఈ చిత్రం కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఓం భీమ్ బుష్. దర్శకుడు శ్రీహర్ష కొనుగండి. నిర్మాత సునీల్ బలుసు, పి సెల్యులాయిడ్స్. సంగీత దర్శకులు సన్నీ ఎంఆర్. సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట. ఎడిటర్ విష్ణువర్షన్ కావురి. నటీనటులు శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుంద్, అయేషా ఖాన్, ప్రియా వడ్లవాణి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో. డైరెక్టర్ శ్రీహర్ష కొనుగండి. దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, క్రిష్ అంటే శ్రీ విష్ణు, వినయ్ అంటే ప్రియదర్శి, మాధవ్ అంటే రాహుల్ రామకృష్ణ మంచి ఫ్రెండ్స్. అయితే లైఫ్లో సీరియస్నెస్ లేకుండా తోచింది చేస్తూ అలాగే సిల్లీ పనులు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామానికి వెళ్తారు. మరి అక్కడి పరిస్థితులు ఈ ముగ్గురిని ఎలా మార్చాయి? అసలు ఈ ముగ్గురు ఎందుకు తమ గెటప్స్ అండ్ సెటప్స్ మార్చుకున్నారు? ఇంతకీ ఆ గ్రామం కోటలో ఉన్న సంపంగి అనే దయ్యం ఎవరు? ఆ దయ్యానికి క్రిష్కి ఉన్న సంబంధం ఏమిటి? ఇంతకీ ఆ దయ్యం 400 సంవత్సరాలుగా ఎందుకు అక్కడే ఉంది? ఈ మధ్యలో జలజాక్షి అంటే ప్రీతి ముకుంద్ తో క్రిష్ లవ్ స్టోరీ ఎలా సాగింది అనేదే మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా సన్నీ ఎంఆర్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదేవిధంగా రాజ్ తోట సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్గా నిలిచింది. ఎడిటర్ విష్ణువర్ధన్ కావూరి ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. ఇక ఈ సినిమాలో నిర్మాతలు సునీల్ బలుసు, వి సెల్యులాయిడ్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఓం భీమ్ బుష్ అంటూ వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్ కామెడీ సీక్వెన్స్, శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల నటన, అలాగే కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. అయితే
కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి. అయితే కామెడీ ఎలిమెంట్స్తో పాటు కొన్ని బోల్డ్ ఎలిమెంట్స్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఓవరాల్గా ఈ చిత్రం కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఓం భీమ్ బుష్, దర్శకుడు శ్రీహర్ష కొనుగండి, నిర్మాత సునీల్ బలుసు, పి సెల్యులాయిడ్స్, సంగీత దర్శకులు సన్నీ ఎంఆర్, సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట, ఎడిటర్ విష్ణువర్షన్ కావురి, నటీనటులు శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుంద్, అయేషా ఖాన్, ప్రియా వడ్లవాణి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో. డైరెక్టర్ శ్రీహర్ష కొనుగండి. దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, క్రిష్ అంటే శ్రీ విష్ణు, వినయ్ అంటే ప్రియదర్శి, మాధవ్ అంటే రాహుల్ రామకృష్ణ మంచి ఫ్రెండ్స్. అయితే లైఫ్లో సీరియస్నెస్ లేకుండా తోచింది చేస్తూ అలాగే సిల్లీ పనులు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామానికి వెళ్తారు. మరి అక్కడి పరిస్థితులు ఈ ముగ్గురిని ఎలా మార్చాయి? అసలు ఈ ముగ్గురు ఎందుకు తమ గెటప్స్ అండ్ సెటప్స్ మార్చుకున్నారు? ఇంతకీ ఆ గ్రామం కోటలో ఉన్న సంపంగి అనే దయ్యం ఎవరు? ఆ దయ్యానికి క్రిష్కి ఉన్న సంబంధం ఏమిటి? ఇంతకీ ఆ దయ్యం 400 సంవత్సరాలుగా ఎందుకు అక్కడే ఉంది? ఈ మధ్యలో జలజాక్షి అంటే ప్రీతి ముకుంద్ తో క్రిష్ లవ్ స్టోరీ ఎలా సాగింది అనేదే మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా సన్నీ ఎంఆర్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదేవిధంగా రాజ్ తోట సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్గా నిలిచింది. ఎడిటర్ విష్ణువర్ధన్ కావురి ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. ఇక ఈ సినిమాలో నిర్మాణతలు సునీల్ బలుసు, వి సెల్యులాయిడ్స్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఓం భీమ్ బుష్ అంటూ వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్ కామెడీ సీక్వెన్స్, శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల నటన, అలాగే కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. అయితే కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి. అయితే కామెడీ ఎలిమెంట్స్తో పాటు కొన్ని బోల్డ్ ఎలిమెంట్స్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఓవరాల్గా ఈ చిత్రం కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఓం భీమ్ బుష్, దర్శకుడు శ్రీహర్ష కొనుగండి, నిర్మాత సునీల్ బలుసు, పి సెల్యులాయిడ్స్, సంగీత దర్శకులు సన్నీ ఎంఆర్, సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట, ఎడిటర్ విష్ణువర్షన్ కావురి, నటీనటులు శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుంద్, అయేషా ఖాన్, ప్రియా వడ్లవాణి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో. డైరెక్టర్ శ్రీహర్ష కొనుగండి. దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, క్రిష్ అంటే శ్రీ విష్ణు, వినయ్ అంటే ప్రియదర్శి, మాధవ్ అంటే రాహుల్ రామకృష్ణ మంచి ఫ్రెండ్స్. అయితే లైఫ్లో సీరియస్నెస్ లేకుండా తోచింది చేస్తూ అలాగే సిల్లీ పనులు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామానికి వెళ్తారు. మరి అక్కడి పరిస్థితులు ఈ ముగ్గురిని ఎలా మార్చాయి? అసలు ఈ ముగ్గురు ఎందుకు తమ గెటప్స్ అండ్ సెటప్స్ మార్చుకున్నారు? ఇంతకీ ఆ గ్రామం కోటలో ఉన్న సంపంగి అనే దయ్యం ఎవరు? ఆ దయ్యానికి క్రిష్కి ఉన్న సంబంధం ఏమిటి? ఇంతకీ ఆ దయ్యం 400 సంవత్సరాలుగా ఎందుకు అక్కడే ఉంది? ఈ మధ్యలో జలజాక్షి అంటే ప్రీతి ముకుంద్ తో క్రిష్ లవ్ స్టోరీ ఎలా సాగింది అనేదే మిగిలిన కథ.
ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా సన్నీ ఎంఆర్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదేవిధంగా రాజ్ తోట సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్గా నిలిచింది. ఎడిటర్ విష్ణువర్ధన్ కావూరి ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. ఇక ఈ సినిమాలో నిర్మాతలు సునీల్ బలుసు వి సెల్యులాయిడ్స్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఓం భీమ్ బుష్ అంటూ వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్ కామెడీ సీక్వెన్స్, శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల నటన, అలాగే కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. అయితే కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి. అయితే కామెడీ ఎలిమెంట్స్తో పాటు కొన్ని బోల్డ్ ఎలిమెంట్స్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఓవరాల్గా ఈ చిత్రం కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఓం భీమ్ బుష్, దర్శకుడు శ్రీహర్ష కొనుగండి, నిర్మాత సునీల్ బలుసు పి సెల్యులాయిడ్స్, సంగీత దర్శకులు సన్నీ ఎంఆర్, సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట, ఎడిటర్ విష్ణువర్షన్ కావురి, నటీనటులు శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుంద్, అయేషా ఖాన్, ప్రియా వడ్లవాణి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో. డైరెక్టర్ శ్రీహర్ష కొనుగండి. దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే క్రిష్ అంటే శ్రీ విష్ణు, వినయ్ అంటే ప్రియదర్శి, మాధవ్ అంటే రాహుల్ రామకృష్ణ మంచి ఫ్రెండ్స్. అయితే లైఫ్లో సీరియస్నెస్ లేకుండా తోచింది చేస్తూ అలాగే సిల్లీ పనులు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామానికి వెళ్తారు. మరి అక్కడి పరిస్థితులు ఈ ముగ్గురిని ఎలా మార్చాయి? అసలు ఈ ముగ్గురు ఎందుకు తమ గెటప్స్ అండ్ సెటప్స్ మార్చుకున్నారు? ఇంతకీ ఆ గ్రామం కోటలో ఉన్న సంపంగి అనే దయ్యం ఎవరు? ఆ దయ్యానికి క్రిష్కి ఉన్న సంబంధం ఏమిటి? ఇంతకీ ఆ దయ్యం 400 సంవత్సరాలుగా ఎందుకు అక్కడే ఉంది? ఈ మధ్యలో జలజాక్షి అంటే ప్రీతి ముకుంద్ తో క్రిష్ లవ్ స్టోరీ ఎలా సాగింది అనేదే మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా సన్నీ ఎంఆర్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదేవిధంగా రాజ్ తోట సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్గా నిలిచింది. ఎడిటర్ విష్ణువర్ధన్ కావూరి ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. ఇక ఈ సినిమాలో నిర్మాతలు సునీల్ బలుసు వి సెల్యులాయిడ్స్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఓం భీమ్ బుష్ అంటూ వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్ కామెడీ సీక్వెన్స్, శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల నటన, అలాగే కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. అయితే కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి. అయితే కామెడీ ఎలిమెంట్స్తో పాటు కొన్ని బోల్డ్ ఎలిమెంట్స్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఓవరాల్గా ఈ చిత్రం కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఓం భీమ్ బుష్, దర్శకుడు శ్రీహర్ష కొనుగండి, నిర్మాత సునీల్ బలుసు పి సెల్యులాయిడ్స్, సంగీత దర్శకులు సన్నీ ఎంఆర్, సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట, ఎడిటర్ విష్ణువర్షన్ కావురి, నటీనటులు శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుంద్, అయేషా ఖాన్, ప్రియా వడ్లవాణి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో. డైరెక్టర్ శ్రీహర్ష కొనుగండి. దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే క్రిష్ అంటే శ్రీ విష్ణు, వినయ్ అంటే ప్రియదర్శి,
మాధవ్ అంటే రాహుల్ రామకృష్ణ మంచి ఫ్రెండ్స్. అయితే లైఫ్లో సీరియస్నెస్ లేకుండా తోచింది చేస్తూ అలాగే సిల్లీ పనులు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామానికి వెళ్తారు. మరి అక్కడి పరిస్థితులు ఈ ముగ్గురిని ఎలా మార్చాయి? అసలు ఈ ముగ్గురు ఎందుకు తమ గెటప్స్ అండ్ సెటప్స్ మార్చుకున్నారు? ఇంతకీ ఆ గ్రామం కోటలో ఉన్న సంపంగి అనే దయ్యం ఎవరు? ఆ దయ్యానికి క్రిష్కి ఉన్న సంబంధం ఏమిటి? ఇంతకీ ఆ దయ్యం 400 సంవత్సరాలుగా ఎందుకు అక్కడే ఉంది? ఈ మధ్యలో జలజాక్షి అంటే ప్రీతి ముకుంద్తో క్రిష్ లవ్ స్టోరీ ఎలా సాగింది అనేదే మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా సన్నీ ఎంఆర్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదేవిధంగా రాజ్ తోట సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్గా నిలిచింది. ఎడిటర్ విష్ణువర్ధన్ కావూరి ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. ఇక ఈ సినిమాలో నిర్మాతలు సునీల్ బలుసు వి సెల్యులాయిడ్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఓం భీమ్ బుష్ అంటూ వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్ కామెడీ సీక్వెన్స్, శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల నటన, అలాగే కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. అయితే కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి. అయితే కామెడీ ఎలిమెంట్స్తో పాటు కొన్ని బోల్డ్ ఎలిమెంట్స్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఓవరాల్గా ఈ చిత్రం కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఓం భీమ్ బుష్, దర్శకుడు శ్రీహర్ష కొనుగండి, నిర్మాత సునీల్ బలుసు, పి సెల్యులాయిడ్స్, సంగీత దర్శకులు సన్నీ ఎంఆర్, సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట, ఎడిటర్ విష్ణువర్షన్ కావురి, నటీనటులు శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుంద్, అయేషా ఖాన్, ప్రియా వడ్లవాణి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో, డైరెక్టర్ శ్రీహర్ష కొనుగండి, దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే క్రిష్ అంటే శ్రీ విష్ణు, వినయ్ అంటే ప్రియదర్శి, మాధవ్ అంటే రాహుల్ రామకృష్ణ మంచి ఫ్రెండ్స్. అయితే లైఫ్లో సీరియస్నెస్ లేకుండా తోచింది చేస్తూ అలాగే సిల్లీ పనులు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామానికి వెళ్తారు. మరి అక్కడి పరిస్థితులు ఈ ముగ్గురిని ఎలా మార్చాయి? అసలు ఈ ముగ్గురు ఎందుకు తమ గెటప్స్ అండ్ సెటప్స్ మార్చుకున్నారు? ఇంతకీ ఆ గ్రామం కోటలో ఉన్న సంపంగి అనే దయ్యం ఎవరు? ఆ దయ్యానికి క్రిష్కి ఉన్న సంబంధం ఏమిటి? ఇంతకీ ఆ దయ్యం 400 సంవత్సరాలుగా ఎందుకు అక్కడే ఉంది? ఈ మధ్యలో జలజాక్షి అంటే ప్రీతి ముకుంద్తో క్రిష్ లవ్ స్టోరీ ఎలా సాగింది అనేదే మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా సన్నీ ఎంఆర్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదేవిధంగా రాజ్ తోట సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్గా నిలిచింది. ఎడిటర్ విష్ణువర్ధన్ కావూరి ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. ఇక ఈ సినిమాలో నిర్మాతలు సునీల్ బలుసు వి సెల్యులాయిడ్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఓం భీమ్ బుష్ అంటూ వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్ కామెడీ సీక్వెన్స్, శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల నటన, అలాగే కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. అయితే కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి. అయితే కామెడీ ఎలిమెంట్స్తో పాటు కొన్ని బోల్డ్ ఎలిమెంట్స్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఓవరాల్గా ఈ చిత్రం కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఓం భీమ్ బుష్, దర్శకుడు శ్రీహర్ష కొనుగండి,
నిర్మాత సునీల్ బలుసు, పి సెల్యులాయిడ్స్. సంగీత దర్శకులు సన్నీ ఎంఆర్. సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట. ఎడిటర్ విష్ణువర్షన్ కావురి. నటీనటులు శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుంద్, అయేషా ఖాన్, ప్రియా వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ. ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ శ్రీహర్ష కొనుగండి. దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, క్రిష్ అంటే శ్రీవిష్ణు, వినయ్ అంటే ప్రియదర్శి, మాధవ్ అంటే రాహుల్ రామకృష్ణ మంచి ఫ్రెండ్స్. అయితే లైఫ్లో సీరియస్నెస్ లేకుండా తోచింది చేస్తూ, అలాగే సిల్లీ పనులు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామానికి వెళ్తారు. మరి అక్కడి పరిస్థితులు ఈ ముగ్గురిని ఎలా మార్చాయి? అసలు ఈ ముగ్గురు ఎందుకు తమ గెటప్స్ అండ్ సెటప్స్ మార్చుకున్నారు? ఇంతకీ ఆ గ్రామం కోటలో ఉన్న సంపంగి అనే దయ్యం ఎవరు? ఆ దయ్యానికి క్రిష్కి ఉన్న సంబంధం ఏమిటి? ఇంతకీ ఆ దయ్యం 400 సంవత్సరాలుగా ఎందుకు అక్కడే ఉంది? ఈ మధ్యలో జలజాక్షి అంటే ప్రీతి ముకుంద్ తో క్రిష్ లవ్ స్టోరీ ఎలా సాగింది అనేదే మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా సన్నీ ఎంఆర్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదేవిధంగా రాజ్ తోట సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్గా నిలిచింది. ఎడిటర్ విష్ణువర్ధన్ కావురి ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. ఇక ఈ సినిమాలో నిర్మాణతలు సునీల్ బలుసు, వి సెల్యులాయిడ్స్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే, ఓం భీమ్ బుష్ అంటూ వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్, కామెడీ సీక్వెన్స్, శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల నటన, అలాగే కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. అయితే కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి. అయితే కామెడీ ఎలిమెంట్స్తో పాటు కొన్ని బోల్డ్ ఎలిమెంట్స్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఓవరాల్గా ఈ చిత్రం కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఓం భీమ్ బుష్. దర్శకుడు శ్రీహర్ష కొనుగండి. నిర్మాత సునీల్ బలుసు, పి సెల్యులాయిడ్స్. సంగీత దర్శకులు సన్నీ ఎంఆర్. సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట. ఎడిటర్ విష్ణువర్షన్ కావురి. నటీనటులు శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుంద్, అయేషా ఖాన్, ప్రియా వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ. ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ శ్రీహర్ష కొనుగండి. దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, క్రిష్ అంటే శ్రీవిష్ణు, వినయ్ అంటే ప్రియదర్శి, మాధవ్ అంటే రాహుల్ రామకృష్ణ మంచి ఫ్రెండ్స్. అయితే లైఫ్లో సీరియస్నెస్ లేకుండా తోచింది చేస్తూ, అలాగే సిల్లీ పనులు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామానికి వెళ్తారు. మరి అక్కడి పరిస్థితులు ఈ ముగ్గురిని ఎలా మార్చాయి? అసలు ఈ ముగ్గురు ఎందుకు తమ గెటప్స్ అండ్ సెటప్స్ మార్చుకున్నారు? ఇంతకీ ఆ గ్రామం కోటలో ఉన్న సంపంగి అనే దయ్యం ఎవరు? ఆ దయ్యానికి క్రిష్కి ఉన్న సంబంధం ఏమిటి? ఇంతకీ ఆ దయ్యం 400 సంవత్సరాలుగా ఎందుకు అక్కడే ఉంది? ఈ మధ్యలో జలజాక్షి అంటే ప్రీతి ముకుంద్ తో క్రిష్ లవ్ స్టోరీ ఎలా సాగింది అనేదే మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా సన్నీ ఎంఆర్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదేవిధంగా రాజ్ తోట సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్గా నిలిచింది. ఎడిటర్ విష్ణువర్ధన్ కావురి ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. ఇక ఈ సినిమాలో నిర్మాణతలు సునీల్ బలుసు, వి సెల్యులాయిడ్స్
పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఓం భీమ్ బుష్ అంటూ వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్, కామెడీ సీక్వెన్స్, శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల నటన, అలాగే కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. అయితే కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి. అయితే కామెడీ ఎలిమెంట్స్తో పాటు కొన్ని బోల్డ్ ఎలిమెంట్స్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఓవరాల్గా ఈ చిత్రం కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఓం భీమ్ బుష్, దర్శకుడు శ్రీహర్ష కొనుగండి, నిర్మాత సునీల్ బలుసు, పి సెల్యులాయిడ్స్, సంగీత దర్శకులు సన్నీ ఎంఆర్, సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట, ఎడిటర్ విష్ణువర్షన్ కావురి, నటీనటులు శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుంద్, అయేషా ఖాన్, ప్రియా వడ్లవాణి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో. డైరెక్టర్ శ్రీహర్ష కొనుగండి. దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, క్రిష్ అంటే శ్రీ విష్ణు, వినయ్ అంటే ప్రియదర్శి, మాధవ్ అంటే రాహుల్ రామకృష్ణ మంచి ఫ్రెండ్స్. అయితే లైఫ్లో సీరియస్నెస్ లేకుండా తోచింది చేస్తూ, అలాగే సిల్లీ పనులు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామానికి వెళ్తారు. మరి అక్కడి పరిస్థితులు ఈ ముగ్గురిని ఎలా మార్చాయి? అసలు ఈ ముగ్గురు ఎందుకు తమ గెటప్స్ అండ్ సెటప్స్ మార్చుకున్నారు? ఇంతకీ ఆ గ్రామం కోటలో ఉన్న సంపంగి అనే దయ్యం ఎవరు? ఆ దయ్యానికి క్రిష్కి ఉన్న సంబంధం ఏమిటి? ఇంతకీ ఆ దయ్యం 400 సంవత్సరాలుగా ఎందుకు అక్కడే ఉంది? ఈ మధ్యలో జలజాక్షి అంటే ప్రీతి ముకుంద్ తో క్రిష్ లవ్ స్టోరీ ఎలా సాగింది అనేదే మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, సినిమాలో సాంకేతిక విభాగం వర్క్స్ బాగానే ఉంది. ముఖ్యంగా సన్నీ ఎంఆర్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదేవిధంగా రాజ్ తోట సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్గా నిలిచింది. ఎడిటర్ విష్ణువర్ధన్ కావురి ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. ఇక ఈ సినిమాలో నిర్మాణతలు సునీల్ బలుసు, వి సెల్యులాయిడ్స్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఓం భీమ్ బుష్ అంటూ వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్, కామెడీ సీక్వెన్స్, శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల నటన, అలాగే కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. అయితే కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి. అయితే కామెడీ ఎలిమెంట్స్తో పాటు కొన్ని బోల్డ్ ఎలిమెంట్స్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఓవరాల్గా ఈ చిత్రం కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఓం భీమ్ బుష్, దర్శకుడు శ్రీహర్ష కొనుగండి, నిర్మాత సునీల్ బలుసు, పి సెల్యులాయిడ్స్, సంగీత దర్శకులు సన్నీ ఎంఆర్, సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట, ఎడిటర్ విష్ణువర్షన్ కావురి, నటీనటులు శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుంద్, అయేషా ఖాన్, ప్రియా వడ్లవాణి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో. డైరెక్టర్ శ్రీహర్ష కొనుగండి. దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, క్రిష్ అంటే శ్రీ విష్ణు, వినయ్ అంటే ప్రియదర్శి, మాధవ్ అంటే రాహుల్ రామకృష్ణ మంచి ఫ్రెండ్స్. అయితే లైఫ్లో సీరియస్నెస్ లేకుండా తోచింది చేస్తూ, అలాగే సిల్లీ పనులు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామానికి వెళ్తారు. మరి అక్కడి పరిస్థితులు ఈ ముగ్గురిని ఎలా మార్చాయి? అసలు ఈ ముగ్గురు ఎందుకు తమ గెటప్స్ అండ్ సెటప్స్ మార్చుకున్నారు? ఇంతకీ
ఆ గ్రామం కోటలో ఉన్న సంపంగి అనే దయ్యం ఎవరు? ఆ దయ్యానికి క్రిష్కి ఉన్న సంబంధం ఏమిటి? ఇంతకీ ఆ దయ్యం 400 సంవత్సరాలుగా ఎందుకు అక్కడే ఉంది? ఈ మధ్యలో జలజాక్షి అంటే ప్రీతి ముకుంద్ తో క్రిష్ లవ్ స్టోరీ ఎలా సాగింది అనేదే మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా సన్నీ ఎంఆర్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదేవిధంగా రాజ్ తోట సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్గా నిలిచింది. ఎడిటర్ విష్ణువర్ధన్ కావూరి ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. ఇక ఈ సినిమాలో నిర్మాతలు సునీల్ బలుసు, వి సెల్యులాయిడ్స్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే, ఓం భీమ్ బుష్ అంటూ వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్, కామెడీ సీక్వెన్స్, శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల నటన, అలాగే కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. అయితే కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి. అయితే కామెడీ ఎలిమెంట్స్తో పాటు కొన్ని బోల్డ్ ఎలిమెంట్స్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఓవరాల్గా ఈ చిత్రం కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఓం భీమ్ బుష్, దర్శకుడు శ్రీహర్ష కొనుగండి, నిర్మాత సునీల్ బలుసు, పి సెల్యులాయిడ్స్, సంగీత దర్శకులు సన్నీ ఎంఆర్, సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట, ఎడిటర్ విష్ణువర్షన్ కావురి, నటీనటులు శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుంద్, అయేషా ఖాన్, ప్రియా వడ్లవాణి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో. డైరెక్టర్ శ్రీహర్ష కొనుగండి. దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, క్రిష్ అంటే శ్రీ విష్ణు, వినయ్ అంటే ప్రియదర్శి, మాధవ్ అంటే రాహుల్ రామకృష్ణ మంచి ఫ్రెండ్స్. అయితే లైఫ్లో సీరియస్నెస్ లేకుండా తోచింది చేస్తూ, అలాగే సిల్లీ పనులు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామానికి వెళ్తారు. మరి అక్కడి పరిస్థితులు ఈ ముగ్గురిని ఎలా మార్చాయి? అసలు ఈ ముగ్గురు ఎందుకు తమ గెటప్స్ అండ్ సెటప్స్ మార్చుకున్నారు? ఇంతకీ ఆ గ్రామం కోటలో ఉన్న సంపంగి అనే దయ్యం ఎవరు? ఆ దయ్యానికి క్రిష్కి ఉన్న సంబంధం ఏమిటి? ఇంతకీ ఆ దయ్యం 400 ఎందుకు అక్కడే ఉంది? ఈ మధ్యలో జలజాక్షి అంటే ప్రీతి ముకుంద్ తో క్రిష్ లవ్ స్టోరీ ఎలా సాగింది అనేదే మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా సన్నీ ఎంఆర్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదేవిధంగా రాజ్ తోట సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్గా నిలిచింది. ఎడిటర్ విష్ణువర్ధన్ కావూరి ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. ఇక ఈ సినిమాలో నిర్మాతలు సునీల్ బలుసు, వి సెల్యులాయిడ్స్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే, ఓం భీమ్ బుష్ అంటూ వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్, కామెడీ సీక్వెన్స్, శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల నటన, అలాగే కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. అయితే కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి. అయితే కామెడీ ఎలిమెంట్స్తో పాటు కొన్ని బోల్డ్ ఎలిమెంట్స్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఓవరాల్గా ఈ చిత్రం కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు మనం చూడబోయే మూవీ ఓం భీమ్ బుష్, దర్శకుడు శ్రీహర్ష కొనుగండి, నిర్మాత సునీల్ బలుసు, పి సెల్యులాయిడ్స్, సంగీత దర్శకులు సన్నీ ఎంఆర్, సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట, ఎడిటర్ విష్ణువర్షన్ కావురి, నటీనటులు శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుంద్, అయేషా ఖాన్, ప్రియా వడ్లవాణి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు.
శ్రీ విష్ణు, ప్రియదర్శి రాహుల్ రామకృష్ణ. ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ శ్రీహర్ష కొనుగండి. దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, క్రిష్ అంటే శ్రీ విష్ణు, వినయ్ అంటే ప్రియదర్శి, మాధవ్ అంటే రాహుల్ రామకృష్ణ మంచి ఫ్రెండ్స్. అయితే లైఫ్లో సీరియస్నెస్ లేకుండా తోచింది చేస్తూ అలాగే సిల్లీ పనులు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామానికి వెళ్తారు. మరి అక్కడి పరిస్థితులు ఈ ముగ్గురిని ఎలా మార్చాయి? అసలు ఈ ముగ్గురు ఎందుకు తమ గెటప్స్ అండ్ సెటప్స్ మార్చుకున్నారు? ఇంతకీ ఆ గ్రామం కోటలో ఉన్న సంపంగి అనే దయ్యం ఎవరు? ఆ దయ్యానికి క్రిష్కి ఉన్న సంబంధం ఏమిటి? ఇంతకీ ఆ దయ్యం 400 సంవత్సరాలుగా ఎందుకు అక్కడే ఉంది? ఈ మధ్యలో జలజాక్షి అంటే ప్రీతి ముకుంద్తో క్రిష్ లవ్ స్టోరీ ఎలా సాగింది అనేదే మిగిలిన కథ. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా సన్నీ ఎంఆర్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదేవిధంగా రాజ్ తోట సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్గా నిలిచింది. ఎడిటర్ విష్ణువర్ధన్ కావూరి ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. ఇక ఈ సినిమాలో నిర్మాతలు సునీల్ బలుసు, వి సెల్యులాయిడ్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే, ఓం భీమ్ బుష్ అంటూ వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్, కామెడీ సీక్వెన్స్, శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల నటన, అలాగే కొన్ని ఎమోషనల్